ఓం విఘ్నేశ్వరాయ నమః, ఓం శ్రీ గురుభ్యో నమః, ఓం ధనుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. ద్వాదశ రాశుల వారికి ఏప్రిల్ 9వ తేదీ నుంచి 15వ తేదీ వరకు గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం. ఈ క్రమంలో మకర రాశికి చెందిన జాతకులకి ఏప్రిల్ 9వ తేదీ నుంచి 15వ తేదీ వరకు గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ మకర రాశికి చెందిన జాతకులకి ఈ వారం మొత్తం దాదాపుగా 5 గ్రహాల యొక్క అనుగ్రహం వీళ్ళకి ఎక్కువగా కనిపిస్తుంది. చంద్రుడు ఒక 75% వరకు వీళ్ళకి యోగిస్తాడు. మిగతా 4 గ్రహాలు అంటే తృతీయంలో రవి, చతుర్థంలో బుధుడు, పంచమంలో శుక్రుడు, షష్టమంలో కుజుడు వీళ్ళకి చాలా వరకు అనుకూలమైన ఫలితాలను ఇస్తాడన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఈ వారం అంతా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి తృతీయంలో రవి యొక్క సంచారం జరుగుతుంది. ఈ తృతీయంలో రవి యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి ఆ తృతీయాధిపతి అయిన గురుడు వీళ్ళకి మీ సోదరుల వర్గంతో కానీ మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, మిత్రులతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఉద్యోగస్తులకి చాలా వరకు అనుకూలమైన ఫలితాలే ఎక్కువగా సూచిస్తున్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ద్వితీయాధిపతి అయిన శని స్వక్షేత్రంలో సంచారం చేయటం వల్ల ఖచ్చితంగా కూడా మరి సాధ్యమైనంత వరకు ఇతరులతో మాట్లాడేటప్పుడు కానీ, ఇతరులతో వ్యవహారాలు నడిపేటప్పుడు కానీ సాధ్యమైనంత వరకు ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. చాలా సమయం పాటించి ఓర్పుతో వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఆరోగ్య విషయంలో కూడా ఈ రాశికి చెందిన జాతకులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మీ కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి చతుర్థాధిపతి కుజుడు షష్టమంలో సంచారం చేయడం వల్ల ఖచ్చితంగా కూడా విద్యార్థులకి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా విద్యార్థులు వాళ్ళ టార్గెట్స్ని రీచ్ అవుతారు, వాళ్ళకి అనుకున్న విధంగా ఫలితాలు వస్తాయి. పరీక్షల్లో కానీ విద్యా విషయాల్లో చాలా వరకు అనుకూలమైన ఫలితాలు రావడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు స్థిరాస్తులను కొనుగోలు చేయటం కానీ, భూములు కొనుగోలు చేయటం, లేకపోతే ఇళ్ళు కొనుగోలు చేయటం, భూములు కొనుగోలు చేయటం, అపార్ట్మెంట్లు కొనుగోలు చేయడానికి కూడా ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి పంచమాధిపతి శుక్రుడు స్వక్షేత్రంలో సంచారం చేయటం వల్ల ఖచ్చితంగా ఈ శుక్రుడు చాలా వరకు మీకు అనుకూలమైన ఫలితాలు ఇస్తాడు. ముఖ్యంగా పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు సంతాన యోగం కలగడానికి అవకాశం ఉంటుంది. అలాగే వివాహం కాని వాళ్ళకి వివాహ యోగం కలగడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మహిళలకు చాలా వరకు అద్భుతమైన ఫలితాలు ఇస్తాడు. అలాగే మీ టార్గెట్స్ ఏవైతే ఉన్నాయో ఆ టార్గెట్స్ అన్నింటినీ కూడా రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగాలు లేని వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి, వివాహం కాని వాళ్ళకి వివాహ యోగం కూడా కలుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఆరోగ్య విషయంలో, వ్యక్తిగత ఆరోగ్య విషయంలో కూడా ఖచ్చితంగా కూడా గతంతో పోలిస్తే ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ వారం చాలా వరకు చంద్రుడు కూడా అనుకూలించటం వల్ల వారం ప్రథమార్థంలో అలాగే వారాంతంలో చంద్రుడు చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఇస్తాడు. మధ్య రోజుల్లో మాత్రం ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి మరి అష్టమాధిపతి రవి తృతీయ స్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా కూడా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా కూడా చాలా వరకు వాళ్ళకి స్వస్థత చేకూరడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే 14వ తేదీ నుంచి రవి చతుర్థ స్థానంలోకి వెళ్ళటం వల్ల కొంచెం ఇంటి సభ్యులతో మీరు మలిగేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే దశమాధిపతి అనే శుక్రుడు వీళ్ళకి పంచమంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి ఉద్యోగస్తులకు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. వీళ్ళకి ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు రావడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయనే విషయాన్ని
గమనించాల్సిన అవసరం ఉంటుంది. మొత్తమే చూస్తే ఈ మకర రాశికి చెందిన జాతకులకి ఈ వారం అంతా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలే ఎక్కువగా సూచిస్తున్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులు 10-14 తేదీలు చాలా వరకు మీకు అనుకూలంగా ఉన్నాయి. ఆయా తేదీల్లో మీరు ఎలాంటి కొత్త కార్యక్రమాలన్నా, కొత్త నిర్ణయాలన్నా, కొత్త ప్రాజెక్టులన్నా మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. అలాగే 12వ తేదీ మాత్రం మీకు కొంచెం ప్రతికూల దినంగా ఉంది కాబట్టి ఆ రోజున మాత్రం మీరు ఎలాంటి కొత్త కార్యక్రమాలు కానీ, కొత్త నిర్ణయాలు కానీ, కొత్త ప్రాజెక్టులు కానీ మీరు స్టార్ట్ చేయకపోవడమే మంచిదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఈ రాశికి చెందిన జాతకులు ప్రతిరోజు కూడా శని, వీళ్ళకి ఏనాడు శని ఇంకా ఉంటాడు కాబట్టి ద్వితీయంలోనే సంచారం చేస్తున్నాడు కాబట్టి ప్రతిరోజు కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఆరాధన చేయండి. శని యొక్క ఆరాధన, శని జపం మీరు రెగ్యులర్గా చేస్తూ ఉండండి. అలాగే గురువు యొక్క ఆరాధన కూడా మీరు చేస్తూ ఉండండి. గురువుకు సంబంధించిన ఆలయాలను మీరు సందర్శిస్తుండండి. అలాగే శ్రీ గురు చరిత్ర పారాయణం కానీ, లేకపోతే సాయిబాబా సచ్చరిత్ర కానీ, మీకు ఏది వీలైతే అది మీరు రెగ్యులర్గా చదువుతూ ఉంటే చాలా వరకు ఆ గురు కృప కలిగి మీకు చాలా వరకు ఆ శనికి పెట్టే తీవ్రత మీకు తగ్గుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జన సుఖనోభవంతు, నమస్కారం.